नमस्ते अंडी अंदर की तेलंगाना वंटकम तो मी मुंदुकु वच्चेसानु अलागे मंची स्नैक ऐटम प्रति ओक्करू कूडा वीडियो नी स्किप चेयकुंडा चूडंडी अलागे फस्ट टाइम मन चैनल नी चूसे वाळ्ळु अंदरू कूडा सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी शेर चेयंडी वीडियो लो मीरु गमनिंचिनट्टयिते इदिवरकु मन सब्सक्राइबर्स अंदरिकी तेलुसंडी वीडियो लो एटुवंटि सोदी कूडा उंडदु प्रति ओक्करिकी ఉపయోగపడే విధంగా ఉంటుంది అలాగే ఇలాంటి వంటలు వచ్చేసి మనకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచలర్స్ కి చాలా మందికి ఉపయోగపడే విధంగానే ఉంటాయండి ఈ ఛానల్ అందరికీ ఉపయోగకరంగా ఉండేటందుకు ఈ ఛానల్ అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి సర్వపిండిని తెలంగాణ స్పెషల్ సర్వపిండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి తినేయండి ఈవినింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది చలికాలంలో అలాగే ఎండాకాలంలో మనకి ఏదైనా టూర్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ మనకి 2-3 డేస్ అయినా నిలువ ఉండేలాగా మనం బయటికి కూడా తీసుకెని వెళ్ళొచ్చండి చాలా బాగా ఉపయోగపడుతుంది టూర్స్ కి వెళ్ళే వాళ్ళకైతే ఎండాకాలంలో టూర్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఇందులోకి వచ్చేసి ఏమి మనం ఇంగ్రీడియన్స్ చూసేద్దాము నువ్వులు పచ్చికారము అలాగే ఇది వచ్చేసి చూడండి ఇక్కడ ఉల్లిపాయ ధనియాలు ఈ రెండు కూడా మనం మిక్సీలో వేసుకోవాలి కరివేపాకుని సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయల్ని కూడా సన్నగా తరుక్కోవాలి స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా వాటిని కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఇక్కడ పల్లీలు కూడా ఉన్నాయి పల్లీల్ని మనం కచ్చపచ్చగా దంచుకోవాలి బాగా వేయించిన తర్వాత కచ్చపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి బియ్యం పిండిలో పసుపు వేసుకుంటున్నాము పసుపు ఎందుకంటే మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి చాలా బాగా కనిపిస్తుంది బంగారు వర్ణంలో ఉంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది అన్నట్టు చాలా చాలా మంచి హెల్తీ రెసిపీ అలాగే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎవరికైనా చూస్తేనే తెలిసిపోతుంది అలా చెప్తూ ఉంటే తెలియదు కదా మీరు కూడా చేసుకొని తినేయండి వెంటనే ఇప్పుడు నేను ఇందాక ఒకటి ఐటమ్ మర్చిపోయాను అదేంటి అంటే శనగపప్పు శనగపప్పు ఇందాక నేను చెప్పలేదు మనం సర్వపిండి చేసుకునే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి నానితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది శనగపిండి కూడా వేసేసుకొని పిండిని మనం ఉప్పు కారం తగినంతగా వేసేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను కదా అందుకే ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్ ఇలా మనం మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి గారెలు అయితే ఎలా కలుపుకుంటామో పిండి సేమ్ అదే ప్రాసెస్లో కలిపేసుకొని ఇలా గిన్నెకి మంచిగా గిన్నె నూనె మొత్తం కూడా అప్లై చేసుకోవాలి నూనె రాసుకోవాలన్నమాట గిన్నెకి నూనె రాసేసి మనం ఇలా గిన్నెకి పిండిని ఒత్తుకోవాలి ఒత్తేసిన తర్వాత ఇలా రంధ్రాలు అవి చేస్తే లోపలికి ఆయిల్ అనేది వెళ్ళి కిందికి కూడా ఆయిల్ వెళ్ళేసి మంచిగా కాలుతుంది కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకేంటి ఆలస్యం మీరు కూడా చేసుకొని తినేయండి